చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో శ్రీ అలవేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జాతర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, జడ్పీటీసీ నాగం కుమార్, ఎంపీపీ భైరగోని లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ పొన్నాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్యతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అందరు కలిసి వచ్చిన దగ్గరికి వచ్చి లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన నేను కూడా ఇంత పెద్ద ఎత్తున చేస్తా నేను కూడా అనుకోలేదు. ప్రజల ఉత్సాహం చూసి వారి యొక్క కోరిక మేరకు తప్పకుండా దీన్ని ఒక మంచి కార్యక్రమం చేయాలి, మంచి కన్స్ట్రక్షన్ చేయాలి, మంచి గుడి కట్టాలనే ఆలోచనతో మేము మొదలుపెట్టాం. అనుకున్న సమయానికంటే ముందే ఒక 4 నెలల ముందే ఈ కార్యక్రమం చేయగలిగాం. ఇప్పుడు అనుకున్న మేము ముందు ఎస్టిమేషన్ చేసిన దానికంటే రెండంతా ఎక్కువ పెరిగింది. అయినా ఒక మంచి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి వెనుకాడకుండా చేసే పద్ధతిలో మా కష్టపడి దీన్ని చేసాం. అందరి తోడ్పాటు మాకు సహకరించారు. వాళ్ళందరికీ కృతజ్ఞత భావంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సంపూర్ణం కూడా చేసాం. మంచి రోజులు లేవు కాబట్టి ఇప్పుడు మేలో బహుశా మేలో మేము దీన్ని ప్రవేశ చేస్తామని అనుకుంటాం. తప్పకుండా ఈ వచ్చే కార్యక్రమం కూడా విజయవంతం చేస్తామని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. ఈరోజు చెందుర్తి మండలం కుడపల్లి గ్రామంలో శ్రీ అలివేలి మంగ వెంకటేశ్వర స్వామి 14వ వార్షికోత్సవానికి వచ్చేసినటువంటి భక్తులకు, ప్రజాప్రతినిధులకు, మరియు మా గ్రామస్తులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేలని ఆ భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా ఈ టెంపుల్ గత 10-15 ఏళ్ల నుండి నిర్మాణం జరుగుతుంది. అన్ని విధాల అందరి సహాయ సహకారాలతోటి దీన్ని టెంపుల్ అభివృద్ధి చేస్తున్నటువంటి మా గ్రామస్తుడైనటువంటి జేపీ రావు గారు, జేపీ రావు జోగనపల్లి బుద్ధిదేవరావు గారి సహాయ సహకారాలతోటి ఈ టెంపుల్ ఇంత అద్భుతంగా నిర్మించుకుంటున్నాం. ఎందుకంటే భక్తులతో పాటు అందరూ కూడా మా సార్కు వెన్నంటూ ఉండి ఈ టెంపుల్ ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేర్చుకుంటూ, అదేవిధంగా ఈ టెంపుల్ నిర్మాణంలో భాగంగా మాకు చందరూపంగా కానీ వసు రూపంగా ఇచ్చినటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ.